హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. రిజర్వాయర్ గిరిజన మత్స్యకార సంఘం సభ్యుని నేను. ఈ రిజర్వాయర్లో సుమారు 10 సంవత్సరాల నుండి చేపల వేట చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నాం. కాకపోతే 2018 అక్టోబర్ 4న ప్రభుత్వం మాపై స్పందించి చేప పిల్లలు కూడా పంపిణీ చేశారు. వాటిని అమ్ముకొని జీవనోపాధి చేస్తున్నాం, సొసైటీ చేస్తామనేసి అన్నీ ఆధార్ కార్డు కోటా కార్డు అన్నీ అడిగితే రావు ఖాతా ఎఫ్డిఓ గారికి అన్నీ ఇచ్చాము, మా పైల్ని నర్సీపట్నం జేడీ ఆఫీస్కి పంపించాము అనేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం అందలేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే మత్స్యకార సంఘం వెంటనే సహకరించి మా పైల్ని విజయవాడ పంపిస్తారనేసి మత్స్యశాఖ ఉద్యోగులకు మా జలదీక్ష చేస్తూ మా స్పందన తెలియజేసుకుంటున్నాం. పరిధిలోనటువంటి కామగడ్ రిజర్వేట్ సుమారుగా 40 మంది గిరిజన మత్స్యకారులు గత 10 సంవత్సరాల నుంచి జీవనోపాధి సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సొసైటీ రిజిస్ట్రేషన్ అనేది జేడీ ఆఫీసులో ఉంది. ఇది ఫైల్ వెళ్ళట్లేదు, అక్కడే ఉంది, సంవత్సరమన్నర అయింది. నేటికి కూడా ఈ ఫైల్ అవ్వకపోవడం వల్ల ఈరోజు లాక్డౌన్ కారణంగా కరోనా వల్ల అయిన చేపల్ని బయట తీసుకెళ్ళొచ్చిన మీ కాగితాలు అండి అని అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రకంగా విశాఖపట్నం అమ్ముకుందామని సరే ఇబ్బంది పడుతుంది. సో ఐస్ బాక్సులు లేవు, అలాగే మోపెడ్లు లేవు, బొలెరో బల్లెలు లేవు, ఏమీ లేవు. ఈ దీనిలో సుమారుగా 120,000 చేపల్ని వేశారు. ఆ చేపల్ని అమ్ముకుందామని సరే లాక్డౌన్ వల్ల అనేక ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ఇందుకని జేడీ ఆఫీసులో మూలుగుతున్నటువంటి ఫైల్ని వెంటనే విజయవాడ పంపించి గిరిజన మత్స్యకార సహకారం రిజిస్ట్రేషన్ చేస్తే ఎస్సీ ఎస్టీ ఫండ్స్ విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఆనుకున్నటువంటి మండలాలు ఏజెన్సీలో ఉన్నటువంటి సొసైటీలు 10 సొసైటీలు ఉన్నాయి. ఈ 10 సొసైటీలకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తే 10 కోట్లు గిరిజనులకి కొచ్చిపెట్టాలి. కానీ ఎక్కడ కూడా అందరం ద్రాక్షలా ఉన్నాయి, ఏయో 2-3 చెప్తారు. కాబట్టి వెంటనే మన మత్స్యశాఖ అధికారులు ఎస్సీ ఎస్టీ ఇచ్చిన ఫండ్స్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి గిరిజన మత్స్యకార సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జలదీక్ష అనేది సాగిస్తున్నారు. రేపు 28వ తారీఖు నాడు కానీ 8వ తారీఖు కానీ అధికారులు స్పందించి ఈ రిజిస్ట్రేషన్ వెంటనే చేయకపోతే పారి ఎత్తిన గిరిజన సంఘాలు మత్స్యకార సహకార సంఘం ఆందోళన చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు ఈ ఫైల్ని జేడీ ఆఫీసులో ఫైల్ని వెంటనే పంపించాలా. జేడీ ఆఫీసులో ఫైల్ పంపించాలంటే విశాఖపట్నం జిల్లాలో 10 సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ పంపిస్తే